ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరు బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. కాళ్ళ అనే ఊరు దగ్గర నుండి పాస్టర్ గారు ఒక ఆయన వచ్చేవారు, పెద్ద ఆయన. ఇక్కడ గుంటూరు వచ్చేవాడు ఆయన. ఎప్పుడు వచ్చేవాడు అంటే ఆల్ నైట్ ప్రార్థన సంస్కార ఆరాధన ఏర్పాటు చేసేవాడు అప్పుడు ఉన్న పాస్టర్ గారు. ఆ టైంలో ఆయన గోదావరి జిల్లా నుంచి వచ్చేవాడు. రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి ట్రైన్ ఉండేది గుంటూరు స్టేషన్లో. ఆ చలికాలంలో డిసెంబర్ నెల ఆయన వచ్చినప్పుడు ఆయన్ని మేము తీసుకుని వెళ్ళి స్టేషన్లో దింపి ఆ స్టేషన్లో ట్రైన్ ఎక్కిన దాకా ఉండి అప్పుడు వచ్చేవాడు. ఆయన స్టేషన్కి ఆటోలో తీసుకెళ్ళేవాడు. ఆటో అక్కడ దిగంగా మేమేమో సైకిల్ మీద వెళ్ళేవాడు. ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు మాకు ఇబ్బంది కాబట్టి సైకిల్ వేసుకునేది. సైకిల్తో మేము వెళ్ళేవాళ్ళం. ఆయన ఆటో దిగంగానే మేము ఆ టైంకి వెళ్ళా ఆటోతో పాటు వెళ్ళేవాళ్ళం. స్పీడ్గా ఆ టైంలో వెళ్ళి స్టేషన్లో కూర్చుంటే ట్రైను లేటుగా వస్తుంది. ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే చలికి నేను నాతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు ఎదురుస్తున్నారు. మేము చలికి వణుకుతూ ఉన్నాం. ఆయన చూసి అన్నాడు, అయ్యా మీకు చలిగా ఉంది, ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా అన్నాడు. కాదు, మా పాస్టర్ గారు ఏం చెప్పారంటే మిమ్మల్ని ట్రైన్ ఎక్కించి ట్రైన్ వెళ్ళిన తర్వాత రమ్మన్నాడు. కాబట్టి అప్పుడు దాకా మేము ఇక్కడే కూర్చుంటామయ్యా. మరి చలి పుడుతుంది అంటే చలి పుట్టినా పర్వాలేదు, దేవునికి స్తోత్రం. మీరు వణుకుతున్నారు కదండి, వణికినా పర్వాలేదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరిచర్య చేయడం అప్పుడు నేర్చుకున్నాం కనుకనే ఈరోజు కూడా పరిచర్యలో ఉండడానికి ప్రభు కృప ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ బిడ్డలు పరిచర్యలో ఉండాలని కోరుకుంటున్నారా? మీ కుటుంబం పరిచర్యలో ఉండాలని కోరుకుంటున్నారా? నీ భార్య, నీ భర్త, మీ కుటుంబం అంతా దేవుని పరిచర్యలో ఉండాలని మీరు ఆశపడితే కనిపెట్టుకోండి, పరిచర్యలో కనిపెట్టుకోండి, సహవాసంలో కనిపెట్టుకోండి, సన్నిధిలో కనిపెట్టుకోండి, ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకోండి. ప్రభు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించను గాక. ఆమేన్. అప్పుడు వెంటనే 89వ సంవత్సరం అయిపోయింది. 90వ సంవత్సరం రాగానే అప్పుడు గవర్నమెంట్ మారిపోయిందండి. వెంటనే అందరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ముందు ఆర్టీసీలో ఉద్యోగాలు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు నేను అప్లికేషన్ పెట్టుకున్నా, అంతే. జస్ట్ ఒక అప్లికేషను అక్కడ ఇచ్చేసి వచ్చాను. తర్వాత మా ఇంటికి అప్పుడు పోస్ట్లో లెటర్ వచ్చేది. పోస్ట్లో మా ఇంటికి లెటర్ వచ్చింది. ఆ లెటర్ వచ్చినప్పుడు లెటర్ తీసి చూస్తే ఆర్టీసీలో మీకు ఉద్యోగం వచ్చింది, ఫలానా తారీఖున మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పేసి. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుండి, ఆ రోజున మేము ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళం. మరి ఈరోజు ఉందో లేదో అర్థం కావట్లా. ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ మా ఇంటికి వచ్చింది. ఆ లెటరు రాగానే ఆ దాంట్లో ఏముందంటే పలానా తారీఖున ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్కి మీరు రండి అని దాంట్లో లెటర్లో ఉంది. ఆ లెటర్ చూసి ఎగ్జామ్కి మేము ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్కి వెళ్ళాము. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత 300 మందిని ఎగ్జామ్కి పిలిచారు. గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎగ్జామ్ జరిగింది. 300 మందిలో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారంటే 100 మందికి ఉద్యోగం ఇస్తారు. మీకు 200 మందికి మరలా లెటర్ వచ్చేది. ఆ 200 మంది మరలా రండి, ఆ తర్వాత ఇంటర్వ్యూ జరిగిద్ది అన్నారు. ఆ లెటర్ ఎప్పుడు వచ్చిందో అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అయితే పోస్ట్ మ్యాన్ మా ఇంటికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఏమండి ఈ చుట్టుపక్కల ఉన్న 100 ఇళ్ళలో మీ ఇంటికే వస్తుంది ఉత్తరం అన్నా, మీ ఇంటికే వస్తుంది ఉత్తరం అన్న. ఏ దయబాబు అంటే అది చూసి ఇదిగో ఇంటర్వ్యూకి రండి అన్నాడు. ఇంటర్వ్యూకి రమ్మను కానీ పలానా తారీఖున ఇంటర్వ్యూకి వెళ్ళాం. 200 మంది ఇంటర్వ్యూకి రండి, 100 మంది సెలెక్ట్ అవుతారు, 100 మంది కుర్చీలు ఖాళీ అయిపోతాయి. మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మరలా అన్నాడు, మీ ఇంటికే లెటర్ వచ్చింది, లెటర్ వస్తే మీరు వచ్చి ఉద్యోగం చేయాలండి, లేకపోతే లేదు అన్నాడు. మరలా ఇప్పుడు వచ్చి దా ఉత్తరం అని చెప్పేసి మోకరించి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కనిపెట్టుకుంటే ఆయన మన కన్నీళ్లు తుడిచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మా నాన్నకి ఒక రికమెండేషన్ చేయించడం తెలియదండి. మా నాన్నకి ఒక రికమెండేషన్ చేయించడం తెలియదు. డబ్బులు కట్టే ఓపిక లేదు. ఉద్యోగం ఎవరివ్వాలి? ప్రభు మీదనే ఆనుకున్నాం. కనిపెట్టుకుని, ప్రభువా నువ్వు ఇస్తేనే మాకు ఉద్యోగం, లేకపోతే లేదయ్యా. మా నాన్న మా అమ్మ ఇద్దరు రిటైర్ అయిపోయారు. ఇంట్లో ఒక కంపెనీలో పనిచేసి రిటైర్ అయిపోయారు. ఇల్లు గడవాలంటే ఎట్లాగా? పెద్ద కుమారుడిగా నా బాధ్యత ప్రభువా. నేను ఉద్యోగం చేస్తే వీళ్ళని పోషిస్తాను. మా తమ్ముడు ఉన్నాడు, మా చెల్లెలు ఉంది, వాళ్ళు ఇంకా సెటిల్ కాలేదు. పెద్ద కుమారుడిగా నా బాధ్యత, నేను చేయాలి ప్రభువా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నాం. ఒకరోజున ఉత్తరం వచ్చింది. ఆ లెటర్ తీసి చూస్తే మీకు జాబ్ వచ్చింది, పలానా తారీఖున జాయిన్ అవ్వండి. మనం కనిపెట్టుకుంటే ఆయన దాటిపోయే దేవుడు కాదు, మన కన్నీరు తుడిచే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడు. దయచేసి యవనస్తులారా, చిన్నపిల్లలారా, మీ చదువుల విషయంలో ఏమి భయపడవద్దు, ప్రభువు మీద ఆనుకొనండి. మీ ఉద్యోగాల విషయంలో ప్రభువు మీద ఆనుకొనండి. మీ జీవితం సెటిల్ కావాలంటే ప్రభువు మీద ఆనుకోండి. మీ వివాహ విషయంలో ప్రభువు మీద ఆనుకోనండి. మీ కుటుంబ విషయంలో ప్రభువు మీద ఆనుకోనండి. ప్రభువు మన కుటుంబాలు కట్టునుగాక. దావీదు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడండి, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దావీదు ఎంతో కష్టపడ్డాడు. ప్రభువా ఇదిగో నేనేమో రాజనగర్లో అంతఃపురంలో ఉన్నాను, ఇదిగో నీ మందసం గుడారంలో ఉంది ప్రభువా. చూడండి, రాజుగారు దావీదు అంతగా దేవుడు సింహాసనం కూర్చోబెట్టాడు, రాజనగర్లో కూర్చోబెట్టాడు, అయినా సరే ఆయన మనసు అంతా ఎక్కడ ఉందంటే ఇదిగో నా దేవుని మందసం. గట్టిగా చెప్పకూడదు, దేవునికి మహిమ చెల్లిద్దామా. దావీదు దేవుని ఇంటి గురించి ఒక మాట చెప్పాడు, నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, తినేస్తుందండి. ఆయన అంతఃపురంలో ఉన్నా సరే ఆయన మనసంతా ఎక్కడ ఉందంటండి, మందసం మీదనే ఉంది. అయ్యో నా మందసం గుడారంలో ఉంది, నేను అంతఃపురంలో ఉన్నాను, ప్రభువా ఇదిగో నీ మహిమ కొరకు ఒక మందిరం నిర్మిస్తాను అంటే, దావీదు నీవు విస్తారమైన రక్తము చిందించావయ్యా, ఎన్నో యుద్ధాలు చేశావు, రక్తాన్ని ఒలికించావు, ఇదిగో ఆ చేతులతో నా మందిరం నువ్వు కట్టకూడదు, నీ కుమారుడు నాకు మందిరాన్ని నిర్మింపజేశాడు, దానికి కావలసిన సిద్ధపాటు నువ్వు చేయి. ఇప్పుడు దావీదు గారు కష్టపడి కూడబెట్టి ఆయన సంపాదించిన దాంట్లో బంగారం తీసి ప్రభు కొరకు ప్రతిష్ఠించాడు, దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ప్రేమైన దేవుని బిడ్డరా, ఈరోజున మీరు సుఖంగా ఉన్నారంటే, ఉదయాన్నే మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు భోజనం చేయగలుగుతున్నారంటే, దాని వెనకాల మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఆలోచన చేయండి. మీ తల్లిదండ్రులు ఎంత భారం భరించారో ఆలోచన చేయండి. ఈరోజు నీ కడుపు నిండుతుందంటే ఒకనొక రోజున మీ తల్లి కడుపు మార్చుకుందని. అన్నీ ఉన్నా కానీ అమ్మా నీ కొడుకు జలుబు చేయకూడదు అంటే ఆమె తినకుండా నోరు పచ్చం చేసి నోరు కట్టేసుకొని కూర్చుంది నీకోసం. నువ్వు బాగుపడాలని, నీ ఆరోగ్యం బాగుండాలని, నువ్వు బతకాలని ఆ తల్లి పచ్చం చేసింది కాబట్టి ఈ రోజున నీవు లెక్క లేకుండా తిరుగుతూ ఉన్నావు. నీ తండ్రి కష్టపడ్డాడు కాబట్టి, చెమట వచ్చాడు కాబట్టి ఈ రోజున ఒక రూపాయి విలువ నీకు అర్థం కావట్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, యవనస్తులారా గమనించండి, మీరు అడగండి మీ తల్లిదండ్రుల గురించి. ఈ రోజున తల్లిదండ్రులు ఎవరైనా చెబుతుంటే మేము చదువుకోవడానికి ఇన్ని మైళ్ళ దూరం నేను నడుచుకుంటా స్కూల్కి వెళ్ళామా అంటే, ఆ తండ్రి చెబుతుంటే ఆ పిల్లలు అంటారు, ఇక బిగిన్ చేశాడు, సీరియల్ బిగిన్ చేశాడు ఇక, ఏమంటారండి? మేము అంత కష్టపడ్డామంటే ఈ పిల్లలు ఏమంటారు, ఇక బిగిన్ చేశారు, మా అమ్మ బిగిన్ చేసిందిగా, మా నాన్న బిగిన్ చేశాడుగా, ఏమండి? అది కష్టపడిన వాళ్ళకి తెలిసింది కానీ ఉట్టి కబుర్లు చెప్పే వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థము కానే కాదు. అయితే అది నీవు తెలుసుకునేసరికి నీ వయసు దాటిపోయింది, అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకునేసరికి నీ వయసు దాటిపోయింది. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఓహో మా నాన్న చెప్పింది కరెక్టే, మా అమ్మ చెప్పింది కరెక్టే. దావీదు గారు తన ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని యుద్ధాలు చేసి శత్రువులను జయించాడు. ఇప్పుడు సొలొమోన్ గారు ఆ సింహాసనం ఎక్కాడు. సొలొమోన్ గారు ఏమైనా యుద్ధాలు చేశాడా? ఏమండి, సొలొమోన్ గారు ఏమైనా యుద్ధం చేశాడా? సొలొమోన్ గారి దగ్గరికి అందరూ వచ్చి నమస్కారం చేసి, అయ్యా ఇదిగో మీ నాన్నగారి గురించి విన్నాము, మీ గురించి విన్నాము,
మీ నాన్నగారికి దేవుడు మంచి ధైర్య పరాక్రమ సామర్థ్యం ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు. ఇదిగో మీ దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాజ్యాన్ని స్థిరపరిచిన యెహోవా నామము స్తుతి నందునుగాక. నీకు జ్ఞానమిచ్చిన యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ వచ్చి నమస్కారం చేస్తూ ఉన్నారు. అంత గౌరవము, అంత ఘనత సొలొమోనుకి ఎలా వచ్చిందంటే దావీదు గారు ఏర్పాటు చేసిన మార్గమును బట్టి. దేవునికి స్తోత్రం. మీ బిడ్డలు మీకంటే సుఖంగా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెబుతారా? మా బిడ్డలు మాకంటే సుఖంగా ఉండాలని కోరుకునేవారు, మా బిడ్డలు మాకంటే సుఖంగా ఉండాలని కోరుకునేవారు. గమనించండి, దావీదు గారు తన బిడ్డల కోసం తన యొక్క ఆ దినముల్లో దావీదు గారికి పాత నిబంధనల ప్రకారంగా చాలామంది భార్యలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అయితే వారందరి కోసము ఆయన చేయవలసిందంతా కూడా చేశాడు. తన జీవితంలో కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయి, పొరపాట్లు అన్నీ కూడా సరి చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పొరపాట్లు లేని జీవితం ఏదైనా ఉందా? పొరపాట్లు లేని జీవితం ఏదైనా ఉందా? బలహీనత లేని జీవితం ఏదైనా ఉందా? కొదువు లేని జీవితం ఉందా? లోటు లేని జీవితం ఉందా? లేమి లేని జీవితం ఉందా? కరువు లేని జీవితం ఉందా? అన్నీ ఉంటాయి. అన్నిట్లో కూడా మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. అప్పుడే ఆయన అంటాడు, నా హృదయానుసారులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి సాక్ష్యము ప్రభు మనందరికీ అనుగ్రహించినట్లుగా మనము సిద్ధపడదముగాక. ప్రభు సిద్ధపరచనుగాక, ప్రభు సాక్ష్యమిచ్చనుగాక, దేవుడి మాటలు మరి వినికిడిలో ఆశీర్వదించను గాక. సహోదరి లక్ష్మి సాక్ష్యం. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన సంఘానికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. ఈ సాక్ష్యం ఏంటంటే వారి అబ్బాయి విజయ్కి పచ్చ కామెర్లు అయ్యాయి. పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకొని హాస్పిటల్కి వెళ్ళాం. దేవుని దేవలన రిపోర్ట్స్ ఇప్పుడు అన్నీ నార్మల్గా వచ్చి దేవుడు దీవించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పకూడదు, దేవునికి మహిమ చెల్లిద్దాం. ఓకే, మంచిది. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించను గాక, సాక్ష్యం దేవుడు ఆశీర్వదించను గాక. ఆమేన్. వారి సాక్ష్యం ఏంటంటే కంటిలో నలకబడింది, 2 రోజులు కంటిలో బాగా నీరు గారి కన్ను ఎర్రగా అయింది. అప్పుడు దేవునికి ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా ఈ కంటి ఇన్ఫెక్షన్ స్వస్థపరిచయ్యా, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తానని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ప్రార్థన ఆలకించి ఈ కంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా తొలగించి దీవించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పకూడదు, దేవునికి మహిమ చెల్లిద్దాం. ఉత్తరాలు. అందరికీ వందనాలండి. బాబు పేరు సాత్విక్, తనకు 10 సంవత్సరాల వయసు. జాండీస్ పచ్చకామెరలు వచ్చినాయి, లివర్ ఇన్ఫెక్షన్ అయింది. జూమ్లో బాబు కోసం ప్రార్థన చేశారు. దేవుని కృప వలన సంపూర్ణంగా ఆ పచ్చకామెరలు జాండీస్ తగ్గిపోయి ఈ నెల 17వ తారీఖున రిపోర్ట్స్ నార్మల్గా దేవుడిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పకూడదు, సంతోషంగా దేవుని నామాన్ని మహిమపరదామా. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మరియ కుమారి సాక్ష్యం. తన భర్త గారికి రాజేష్కి పోయిన వారంలో గోడ తగిలి బాగా తల వెనుక వాపు వచ్చింది. అప్పుడు ప్రేయర్ ఆయిల్తో ప్రార్థన చేసుకుని దేవుని హస్తాలకు అప్పగించాం. దేవుని కృప వలన ఆ తల వెనుక వాపు ఉన్నటువంటి వాపు అంతా కూడా దేవుడు స్వస్థపరిచి ఏ ప్రాబ్లం లేకుండా దీవించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పకూడదు, దేవునికి మహిమ చెల్లిద్దామా. దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. బుధవారం బాగా జలుబు చేసి చాలా ఇబ్బంది పడ్డాను. పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాను. దేవుడి కృప వల్ల జలుబు సంపూర్ణంగా తగ్గిపోయి ఈ రోజున మందిరం రావడానికి ప్రభు సహాయం చేశారు. గట్టిగా చెప్పకూడదు, దేవునికి మహిమ చెల్లిద్దామా. దేవుడి సాక్ష్యం దీవించను గాక. ఆమేన్. సాక్ష్యం రాణి. పాస్టర్ గారికి సంఘానికి అందరికీ వందనాలు. బాబు పేరు మహితేజ. బాబు పేరు మహిమ కుమార్. బాబుకి స్కిన్ ఎలర్జీ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి చూపించాము. దేవుని కృప వలన ఆ ఎలర్జీ అంతా కూడా ప్రభు స్వస్థపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పకూడదు, దేవునికి మహిమ చెల్లిద్దామా. దేవుడి సాక్ష్యం దీవించను గాక.
ఆమేన్ ఆమేన్. కృపామణి, ఈ కుటుంబం వారు హైదరాబాద్ నుండి గుంటూరుకు వచ్చి 8 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి ఓటర్ ఐడికి అప్లై చేసినా ప్రతిసారి రిజెక్ట్ అయింది. రీసెంట్గా అప్లై చేసినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ నుండి కాల్ చేశారు, డిపార్ట్మెంట్ నుండి, మీ ఓటర్ ఐడి రిజెక్ట్ అయ్యింది, మీరు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ మీ ఓటర్ ఐడిని క్యాన్సిల్ చేస్తేనే ఇక్కడ మీకు వస్తుంది అని చెప్పి చెప్పారు. నేను ప్రార్థన చేసుకొని ఈసారి ఓటు వేయాలి ప్రభువా, ఈ 2 రోజుల ముందు నాకు ఈ ఓటు దయచేయమని ప్రార్థన చేసినప్పుడు మరలా ఆ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది. ఏమిటంటే మీ ఓటర్ ఐడి సెలెక్ట్ అయ్యింది, ఇది రిజెక్ట్ కాలేదు, మీకు ఓటు వచ్చిందండి, మీరు వచ్చి ఇది తీసుకెళ్లాలని చెప్పేసి వారు ఫోన్ చేశారు. దేవుని కృప వలన ఈ కార్యం నెరవేర్చబడేందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన మేలులకు, యెహోవ చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన మేలులకు, నేనేమి ఇచ్చిన చాలును, ఏ తీరున నా రుణంబు తీరును, చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన మేలులకు. చెరసాలలు సంఖ్యలను సరిచేయలేని నా బ్రతుకును, చెరసాలలు సంఖ్యలను సరిచేయలేని నా బ్రతుకును, సిలువ ప్రేమతో సరిచేసినావు, సిలువ ప్రేమతో సరిచేసినావు, నీవిచ్చిన జీవితం నీకిచ్చిన చాలునా, నీవిచ్చిన జీవితం నీకిచ్చిన చాలునా, యెహోవ చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన మేలులకు. మంతయు సర్వ సంపదలను నాకివ్వని రక్షణానందము, ఈ లోకమంతయు సర్వ సంపదలను నాకివ్వని రక్షణానందము,
సిలువ రక్తముతో నాకిచ్చినావు, సిలువ రక్తముతో నాకిచ్చినావు. నీ సువార్త చాటగా నా బ్రతుకే చాలునా, నీ సువార్త చాటగా నా బ్రతుకే చాలునా. యెహోవ చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన మేలులకు, యెహోవ చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన మేలులకు. నేనేమి ఇచ్చిన చాలును, ఏ తీరున నా రుణంబు తీరును. నేనేమి ఇచ్చిన చాలును, ఏ తీరున నా రుణంబు తీరును. యెహోవ చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన మేలులకు. దేవుని బిడ్డారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందుకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనందరం ప్రార్థనలో ఏకీభిద్దాం. తలలు వంచి కళ్ళు మెసుకొని ప్రార్థనలో ఏకీభిద్దాం అండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరచుకున్నట్లు సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి. ప్రభువా, ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మదేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా, ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడొకరు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వృద్ధుల చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016 నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలమంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం ఈ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యం ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 పొడవు, 45 వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది. కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక.
ఆమే. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012 మే నెల 1వ తారీఖున ప్రతిష్ట చేయబడి దేవుని పరిచర్యలో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్యలో మీరు పాల్పంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభు నామన మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామన మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాల్పంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభు నామన వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.